ఈ డ్రగ్ అందరికి ఇంజ్యూస్ చేసేవాడు. వీళ్ళ ముగ్గురిని ఒకే రోజు చంపాలని నేను ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని చాలా ప్లాన్లు ఆలోచించాను. దానికి కారణాలున్నాయి. వీళ్ళ యొక్క యాక్టివిటీస్ మొత్తం తెలుసుకుని ఒకే రోజులో వీళ్ళు ముగ్గురిని డిఫరెంట్ టైం గ్యాప్స్లో చంపాలన్నదే నా ఉద్దేశం. ఫస్ట్ ప్లాన్ వర్కౌట్ అవ్వలా ట్రై చేశాను. రెండోదాన్ని ట్రై చేశాను. వాళ్ళు ఒకరోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఒక వారంలో ఎక్కడెక్కడ ఉంటారు, ఏమేమి చేస్తారు మొత్తం తెలుసుకున్నాను. సెకండ్ ప్లాన్ ఆల్మోస్ట్ వచ్చింది, కానీ ఒకడికి మాత్రం మిస్ అవుతుంది, రిస్క్. రిస్క్ తీసుకోవడం చాలా కష్టం, వద్దు. సరే, మూడో ప్లాన్. వర్కౌట్ అయింది. వాళ్ళ ముగ్గురు నాకు గురువారం దొరికారు. సక్సెస్. హేమంత్ బోహ్రా, హైవేలో నేను నుంచుంటాను, నా చేతి మీద డ్రగ్ అని ఆనుమానాలు రాస్తాను అని ముందరే ఫోన్లో చెప్పాను. పరాగ్గా ఉన్నాడేమో, నమ్మాడు. అతని కారులో ఎక్కి అతన్ని నేనెవరు అని ఆలోచించకముందే అతన్ని చంపాను. పార్థసారథి. ఆ రోజు తన ఇంట్లో ఎవరు లేరు అది ముందుగానే తెలుసుకుని నన్ను హేమంత్ బహురా పంపించారు డ్రగ్ విషయం మీతో మాట్లాడాలి అని చెప్పాను. అప్పటికానే నన్ను లోపలికి వదలలేదు. నాకు డ్రగ్ కావాలి, చెప్పి తాను పరాగ్గా ఉన్న సమయంలో అతన్ని కూడా ఇక. మూడోది, కొడితే ఒక్క దెబ్బకే చచ్చిపోయేటట్టు ఉంటాడు.
ఇతని పక్కనే ఉన్న ఒక అడవుల్లోకి తీసుకెళ్ళి డ్రగ్ వ్యాపారం గురించి మాట్లాడాను. నాకు కొన్ని డ్రగ్ ప్యాకెట్స్ కావాలి, ఎక్కువ మొత్తంలో కావాలి అని అడిగాను. ఆహా, అస్సలు చెక్కల. వాడి గురించి నాకు ముందరే తెలుసు కదా, మహా తెలివైన వాడు. అయినా కూడా వాడిని వదల్లా. కుమార్ని చంపింది, ఆ స్కూల్ స్టూడెంట్ని చంపింది మనసులో ఉంచుకుని అతన్ని అతి క్రూరంగా చంపాను. నేనెందుకు ఇలా చేశా అనుకుంటున్నారా? డైలీ న్యూస్ పేపర్స్లో, టీవీ ఛానల్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో, ఆఫీసెస్లో, స్కూల్స్లో అందరికీ